నమస్తే బీసీఎన్ లీడర్ కార్యక్రమానికి స్వాగతం తెలుగుదేశం పార్టీలో ఆవిడే ఒక ఫైర్ బ్రాండ్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై శివంగిలా ధ్వజమెత్తే నాయకురాలు తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు సిరిగినీటి రాజలక్ష్మి గారితో ఈ వారం బీసీఎన్ లీడర్ కార్యక్రమం రాజ్యలక్ష్మి గారు నమస్కారం అండి నమస్తే అండి ముందుగా మీకు బీసీఎన్ లీడర్ కార్యక్రమానికి స్వాగతం అయితే మన కార్యక్రమం మొదలు పెట్టే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం గురించి మా బిసిఎన్ ప్రేక్షకులతో పంచుకుంటారా ఓకేనండి థ్యాంక్ యూ ముందుగా అప్రతిహతంగా కొనసాగుతున్నటువంటి లీడర్ ప్రోగ్రాము బీసీఎన్ ద్వారా ఎంతో మందిని అంటే అవేర్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ముందు బీసీఎన్ మేనేజ్మెంట్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి అదేవిధంగా బీసీఎన్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను అంటే నా పుట్టిల్లు వచ్చి విజయవాడ అండి నా అత్తగారిలో వచ్చి నరసాపురం యాక్చువల్గా మా నా ఫాదర్ వచ్చి ఆయన కూడా ఎక్స్ ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేశారు తర్వాత మా మావయ్య గారు డాక్టర్ సిరిగిరి నాగభూషణం గారు ఆయన హోమియో డాక్టరే వారు కూడా సమాజ సేవ అంటే విపరీతమైన అభిమానం ఆయనకి ఏంటి జనతా పార్టీలో ఉండి తర్వాత మిగతా అంటే ఒక రైతు బాంధవుడిగా రైతు నాయకుడిగా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలకి ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది మా నాన్నగారు మా మావయ్య గారి వారి స్ఫూర్తితో నేను ఈ రాజకీయాల్లో కూడా రావటం జరిగింది అదేవిధంగా రోజున వారు లేకపోయినా వారి విలువలను ముందుకు తీసుకువెళ్తూ ఈ రోజున రాజకీయాల్లో నేను కొనసాగుతున్నానండి అయితే హోమియో డాక్టర్గా ఉన్న మీరు మీరు మధ్యలోనే మీ ప్రాక్టీస్ వదిలేయడానికి కారణాలు ఏంటి నాకు హోమియో మెడిసిన్ చేసిన తర్వాత నా హస్బెండ్ కూడా హోమియో డాక్టర్ అయినండి ఇద్దరం కూడా మంచి ప్రాక్టీస్ ఉండేది నాకు అయితే నాకు చంద్రబాబు నాయుడు గారు మంచి స్ఫూర్తి అండి రాజకీయాల్లో ఆయన ఏంటి విపరీతమైన అభిమానం ఎందుకంటే ప్రజా సంక్షేమం కోసం ఆయన ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయటం చూసి నేను ఒక ఫాలోవర్గా ఉండాలి అని చెప్పని నేను టీడీపీలోకి రావటం జరిగింది అంటే టూ థౌజండ్ ఫైవ్లో నేను కౌన్సిలర్గా పోటీ చేశాను అప్పుడు అంటే నాకు అప్పుడు ఇంట్రెస్ట్ లేదు పెద్దోళ్ళు పోటీ చేయాలమ్మా నువ్వు ఎడ్యుకేటెడ్ పర్సన్వి వస్తే బాగుంటుంది అని చెప్పానంటే ఆ రోజునే నేను దాంట్లో పోటీ చేయటం జరిగింది తర్వాత ఒక నేరోగా ట్వంటీ థర్టీ ఫోర్ ఓట్స్తో నేను ఓడిపోయాను కానీ ఏంటంటే అది చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో నేను అంటే నా ప్రాక్టీస్ని కూడా కొంచెం పక్కనే పెట్టి నేను రాజకీయాల్లోకి రావటం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా కొనసాగుతున్నాను నేను అయితే మహిళా కమిషన్ మెంబర్గా పనిచేసిన మీరు మీ టైంలో ఎటువంటి కార్యక్రమాలు చేశారు మహిళా కమిషన్ మెంబర్గా మేము ఫైవ్ ఇయర్స్ అండి ఇది ననపనేని రాజకుమారి గారు మా చైర్పర్సన్ దీంట్లో సిక్స్ మెంబర్స్ ఉండేవాళ్ళం మేము అంటే సిక్స్ అంటే విభజన జరిగిన తర్వాత ఫస్ట్ మహిళా కమిషన్ ఇది యాక్చువల్గా మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ మహిళా కమిషన్కి శ్రీకారం చుట్టారండి స్టార్టింగ్లో కూడా తర్వాత దీంట్లో వచ్చేసరికి నేను అంటే మహిళల తరపున ప్రతిసారి ఇప్పుడేనే కాదండి మహిళా కమిషన్ మెంబర్గా కానప్పుడు కూడా ముందు నుంచి కూడా నేను మహిళల తరపున ఒక స్టాండ్ తీసుకుంటా ఉండేదాన్ని అంటే లైనిజంలోనే కానివ్వండి లైన్స్ క్లబ్ మెంబర్గా హిందూ పరిషత్తులో ఉన్నప్పుడు ఇటువంటి వాటిలో ఉన్నప్పుడల్లా కూడా నేను మహిళలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే నా వాయిస్ రేజ్ చేస్తూ ఉండేదాన్ని దాంతో ఈ మా టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళా కమిషన్ మెంబర్గా అయితే మీరు బాగా సూట్ అవుతారని అంటో నాకు అది ఆ పదవి వెతుక్కుంటూ రావటం కూడా జరిగింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో నుండి నేను ఫుల్ ప్రెజర్ హండ్రెడ్ పర్సెంట్ నేను మహిళలకి ఎంతవరకు న్యాయం చేయాలో అంతవరకు న్యాయం చేయడం జరిగింది అంటే ఈ రోజున మహిళల గురించి చెప్పాలంటే వాళ్ళకు ఒక రక్షణ ఒక భద్రత కావాలి మహిళలకి ఎక్కడ నారిస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు పెద్దలు ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నర్తిస్తారంట కాబట్టి ఈ రోజున మన మహిళలకి న్యాయం చేసుకోలేకపోతే చాలా కష్టం కాబట్టి ఒక మహిళగా నేను ప్రతి స్కూల్కి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు నేను ఆ పిల్లలకు చెప్పేదాన్ని నేను ఒక మహిళా కమిషన్ మెంబర్గా మీ దగ్గరికి రాలేదమ్మా నేను ఒక అమ్మగా వచ్చాను మీ దగ్గరికి ఒక మీ అమ్మ ఎలా చెప్తుందో నేను అలా చెప్తున్నాను ఎన్నో కేసులు చూసాం మేము మీరు ఆడపిల్లలు రేపొద్దు ముళ్ళు వచ్చి అరిటాక్ మీద పడ్డా అరిటాక్ వచ్చి ముళ్ళు మీద పడ్డా అరిటాకే దెబ్బ అవుతుంది అంటే ఆడపిల్లలు అంత సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి బయటికి వెళ్తున్నప్పుడు బయట మగవాళ్ళు కొంతమంది రకరకాలుగా వక్రమార్గా వస్తూ ఉంటారు మనం మనని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది తర్వాత బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గురించి కూడా నేను చాలామంది ఆడపిల్లలకి చెప్పడం జరిగింది చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాను అదేవిధంగా డ్రెస్సింగ్ గురించి కూడా ఆడపిల్లలకి ఎక్కువ చెప్పేదాన్ని మంచి అంటే ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నప్పుడు అంటే గుడ్ డ్రెస్ అంటే ఏంటి మేడం బ్యాడ్ డ్రెస్ ఏంటంటే మేడం అని కూడా కొంతమంది పిల్లలు అడిగేవాళ్ళను అంటే గుడ్ డ్రెస్ అంటే బయటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని చూసి గౌరవంగా మిమ్మల్ని ఒక గౌరవమైన చూపులతో చూస్తే అది గుడ్ డ్రెస్ అవుతుందమ్మా మిమ్మల్ని చూసి కొంచెం వంకరగా నవ్వటం కానీ వెకిలిగా నవ్వితే కనుక అది బ్యాడ్ డ్రెస్ అవుతుంది మీరు ఎటువంటి డ్రెస్ వేసుకుంటారు మీరే నిర్ణయించుకోండి అమ్మా మీ పేరెంట్స్కి కూడా మీరు చెప్పండి అని చెప్పి చెప్పేదాన్ని ఆ విధంగా పిల్లల్లో కూడా ఒక మోటివేషన్ తీసుకురావడానికి నామంతు నేను కృషి చేశాను అదేవిధంగా మహిళలు ఏదైనా మాకు అన్యాయం జరిగిందండి అని లేకపోతే ఏమైనా సమ్ రేప్స్ అత్యాచారాలు జరిగినప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి జస్టిస్ చేసేంత వరకు కూడా మేము కృషి చేసేవాళ్ళం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఛార్జ్షీట్ ఓపెన్ చేసేంత వరకు కూడా మేము నిద్రపోయేవాళ్ళం కాదు ఈ ఐదు సంవత్సరాలు ఆ విధంగానే చేసామండి అంటే ఐదు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు టీడీపీ గవర్నమెంట్లో చేసామండి రెండున్నర సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్లో చేసాం ఆ వైసీపీ అంటే ఇది జ్యుడిషియరీ బాడీ కదా స్టాచ్యుటరీ బాడీ కాబట్టి దీన్ని కమిషన్ ఎవరు తీసేయలేరు తీసేయటానికి వీలు లేదు కాబట్టి చాలా ట్రై చేశారు ఈ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ వచ్చిందా చాలా ట్రై చేశారు ఆ తర్వాత ఆ చైర్పర్సన్గా వచ్చిన వాసిరెడ్డి పద్మగారు మమ్మల్ని అడగటం జరిగింది మీరు రిజైన్ చేసేయచ్చు కదా గవర్నమెంట్ మీకేం సపోర్ట్ చేయట్లేదు కదా రిజైన్ చేసేయండి అంటే నేను ఒక మాట చెప్పానండి ఆ రోజున నేను ఒక మహిళగా మాకు మేము ఇక్కడ న్యాయం చేసుకోలేకపోతే బయట ఇంకా మహిళలకి ఏం న్యాయం చేస్తాము కాబట్టి ఏంటంటే మా జ్యుడిషియీ మా టెన్యూర్ అయ్యేంత వరకు మేము కంప్లీట్ చేస్తాం మేడం తర్వాత మీ ఇష్టం అని చెప్పని అంటాం జరిగింది ఐదు సంవత్సరాలు మేము ఇప్పటిదే కంప్లీట్గా చేసి చేయడం జరిగింది అయితే జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు అయితే తెలుగుదేశం పార్టీ పరిస్థితి జిల్లాలో ఏ రకంగా ఉందంటారు ఈ అండి తెలుగుదేశం పార్టీ జిల్లాలో అంటే నెమ్మదిగా పుంజుకుందండి ఈ రోజున ఒక మంచి స్టేజ్కి వెళ్ళింది ఒక టైంలో అయితే కనుక కొంచెం డౌన్లో ఉంది కానీ ఈ నాకు మంచి స్టేజ్కి వెళ్ళింది పార్టీ ఈ రోజున పార్టీ కావాలని అందరూ అనుకుంటున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ వస్తేనే న్యాయం జరుగుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇదే చెప్తున్నామండి ఇప్పుడు ఏపీ అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అరాచకం పగ ప్రతీకారం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీ అంటే అభివృద్ధి ప్రజా సంక్షేమం ఆ రోజున ఈ రోజు నీ పగా ప్రతీకారాలతో అరాచకాలతో ఆంధ్రప్రదేశ్ అట్టుడికి పోతుంది నాకు అనిపిస్తూ ఉంది నాకు అనిపిస్తూ ఉంది కొన్ని రోజులు పోతేనండి ఈ ప్రపంచ పటంలో ఇండియా మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ లేకుండా అయిపోద్ది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చాడంటే కనుక ఎందుకంటే తనకు అడ్మినిస్ట్రేషన్ తెలియదు అది క్లియర్గా తెలుస్తుంది ఎంతమంది స సలహాదారులను పెట్టుకొని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ముప్పై సంవత్సరాలు వెనక్కి నడిపించేస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రస్థానం ఎలా ఉందో ఒక్కసారి మనం చూడాలండి భవిష్యత్ తరాలకి వీళ్ళు ఏమిస్తున్నారు ఏ సందేశం ఇస్తున్నారు అర్థం కావట్లేదు కాబట్టి ఈ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలి హీ ఎ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ అండి ఒక మంచి విజన్ ఉన్న నాయకుడు ఆయన అటువంటి నాయకుడు వస్తేనే భవిష్యత్ తరాలకు బాగుంటుంది ఈ రోజున ఐటీ ఉద్యోగులు ఉన్నారు ఎంతమంది ఎంత సంపాదించుకుంటున్నారండి వాళ్ళ కాలం మీద ఎంత బాగా నిలబడ్డారు వాళ్ళు దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు కాదా మరి ఈ రోజున ఆయన ఇచ్చిన సపోర్ట్తోనే రోజున ఇంత ముందుకు వెళ్తున్నారు డ్వాక్రా మహిళలు ఎంత ముందుకు వెళ్ళారండి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరాల ముందుకు వెళ్ళి ఆలోచన చేసి పెట్టినట్టు సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా కాబట్టి ఈరోజున తెలుగుదేశం పార్టీని కోరుకుంటున్నారు ప్రతి వ్యక్తి కూడా చిన్న పెద్ద కూడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే కనుక ఆంధ్రప్రదేశ్ ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది ఒక రాజధాని కూడా లేకుండా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఉంది ప్రతి ఒక్కళ్ళు మీ రాజధాని ఏది మీ రాజధాని అది ఏం చెప్పలేని పరిస్థితిలో మనం ఉన్నాం ఈ రోజున కాబట్టి ఒక రాజధాని ఒక మంచిగా ఒక సింగపూర్ లెవెల్లో ఆయన అని అనుకుంటే మధ్యలో వచ్చి అడ్డు కట్టేసి ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ వెనక్కి తీసుకెళ్ళిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇది కరెక్ట్ కాదండి తప్పకుండా మళ్ళీ తెలుగుదేశం పార్టీని ప్రజలు కోరుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ వస్తుందా సరే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు అని అనేక మీరు విమర్శించారు అసలు దానికి కారణం ఏంటంటే ఎస్ అండి అవునండి నేను అది కరెక్ట్గా చెప్పాను ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్నే భీమవరంలో ఒక అమ్మాయిని మైనర్ గర్ల్ని అత్యాచారం చేసి హత్య చేశాడు వాళ్ళ వరుసగా బాబాయ్ ఈ రోజు వరకు స్టిల్ ఈ రోజు వరకు మహిళా కమిషన్ స్పందించలేదు రోజా స్పందించలేదు హోమ్ మినిస్టర్ ఈ రోజున హోమ్ మినిస్టర్ హోమ్కే పరిమితం అయిపోయారండి వాడే తానేటి వంత గారు ఇంతవరకు స్పందించలేదు ఎండి ఒక అన్యాయం జరిగింది ఒక అమ్మాయికి నిందితుడికి వెంటనే శిక్ష పడుతుందో లేదో తెలియట్లేదు మరి ఈ రోజున అమ్మాయిని పరామర్శించాల్సిన బాధ్యత మేము ముందు మేమిల్లి మేము వాళ్ళకి స్వాంతని కలిగించాము మేము ఒక ఆర్థిక స్వాంతని కలిగించాల్సిన బాధ్యత ఈరోజు గవర్నమెంట్ మీద లేదా అని మేము అడుగుతున్నాం అదేవిధంగా వాళ్ళ పరామర్శ చేయాల్సిన చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద లేదా అని అడుగుతున్నాం ఆ తల్లి కన్నీరు మున్నీరు అవుతుంది ఈ రోజు వరకు ఏ శిక్ష పడ్డ ఏ శిక్ష పడిందో కూడా తెలియని పరిస్థితులు ఈ రోజున గవర్నమెంట్ ఉంది అంతేందుకండి ఒక మానసిక వికలాంగ్రాలు తాడేపల్లి కోతవేడి దూరంలో మన మానసిక విగ్రహులు గుంటూరులో జాయిన్ చేస్తే అమ్మాయి మీద అత్యాచారం జరిగితే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు వెంటనే ఆయన వస్తున్నారని తెలిసి మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మగారు వెళ్ళి ఆయన అడ్డు చెప్పి నోటీసులు అందజేశారు ఇదేం న్యాయం అసలు ఇదేం దారుణం ఇప్పుడు వెళ్తే కూడా నోటీసులు అందజేస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి మహిళల పరిస్థితి ఏంటి వాళ్ళు రావాలి ముందు రావాలి వాళ్ళ పరామర్శ రావాలి వాళ్ళు కేసు హిస్టరీ చూసుకోవాలి ఆ అమ్మాయి కేసు చూడాలి ఇవన్నీ లేకుండా పవన్ కళ్యాణ్ గారు మహిళల గురించి మాట్లాడితే నోటీసులు పంపించడం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే నోటీసులు పంపించడం ఇదేంటండి ఈరోజు మహిళా కమిషన్ నిద్రపోతుంది మహిళా కమిషన్ నిద్రపోయి ఎప్పుడు వస్తుందండి బయటికి రెడ్డి కానీ ఒక మాట అంటే లేకపోతే ఇంకెవరైనా ఒక మాట అంటే రోజా కానీ ఒక మాట అంటే అప్పుడు జూలు పిలుచుకొని బయటకు వస్తుంది అనమాట నిద్రలేసి బయటకు వచ్చి జరిగింది కదా అని చెప్పి అప్పుడు నోటీసులు పంపిస్తున్నారు ఇది కాదు కరెక్ట్ కాదండి మహిళా కమిషన్ అంటే వర్గాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా తర్వాత కులాలకు అతీతంగా మహిళలకు న్యాయం చేయాలి ఆ రోజున మహిళా కమిషన్ మెంబర్గా ఉన్నప్పుడు మేము అలాగే చేసాం చంద్రబాబు నాయుడు గారు మాకు వచ్చిన తర్వాత ఇచ్చిన తర్వాత ఒకటే చెప్పారు ఆయన మమ్మల్ని ఆయన దగ్గర పిలిచి అమ్మ ఇది మీకు ఒక ప్రోటోకాల్ ఉన్న పదవి ఒక హుందాతనంతో కూడిన పదవి ఇది మీరు న్యాయం చేయాల్సినటువంటి పదవి మీ దగ్గరికి ఎవరు వచ్చినా కూడా మీరు పార్టీలతో సంబంధం లేకుండా మహిళలకి న్యాయం చేయాలి అలా న్యాయం చేయగలిగితేనే మహిళా కమిషన్ అంత ఉన్నత స్టేజ్కి వెళ్తుంది అని చెప్పి చెప్పారు ఆయన అదేవిధంగా మేము ఐదు సంవత్సరాలు చేసాం ఈ రోజున ఎవరు పట్టించుకుంటున్నారండి ఈ రోజున ఎవరైనా వైసీపీ పార్టీ అంటే చాలు వాళ్ళకి న్యాయం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ అంటే పక్కకి వెళ్ళిపోతుంది ఈ రోజున ఆ విధంగా మహిళల ఏంటి మహిళల పరిస్థితి దిగజారిపోయింది అదేవిధంగా నేను చెప్పేది ఏంటండి కొన్ని అంటే ఒక లక్ష పైన ఈ రోజున నాలుగున్నర సంవత్సరాల్లో మహిళల మీద నేరాలు జరిగినాయండి ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకారం అంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో ప్రకారం ఈ రోజున ప్రతి గంటకి కొన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి ప్రతి నిమిషానికి అత్యాచారం జరుగుతుంది మరి ఎవరు పట్టించుకుంటున్నారు ఈ రోజున నిందితులకు శిక్షలు పడతలేదు ఈరోజు నిందితులకు శిక్షలు పడతలేదు కాబట్టి పెట్రీగిపోతున్నారు చట్టాన్ని చుట్టాలుగా చేసేసుకున్నారు చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసేసుకున్నారు మరి ఇంకే ఇంకెలాంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయి పద్దెనిమిది ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయి దాంట్లో ఆరు ఫాస్ట్ ట్రాక్ కోర్టులే పనిచేస్తున్నాయి ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా కూడా న్యాయం జరుగుతుందా అంటే ఎవరికి ఒక్కళ్ళకి కూడా న్యాయం జరగట్లేదు ఇంతమంది నాకు ఇప్పుడు కూడా స్టిల్ ఫోన్ చేస్తున్నారు మేడం మహిళా కమిషన్ రెస్పాండ్ అవ్వట్లేదు మేడం మాకు న్యాయం ఎలా జరుగుతుంది మేడం ప్లీజ్ మాకు మా మా వెనకాల మాకు సపోర్ట్ చేయండి మేడం అని అడుగుతున్నారు మేమేం చెప్తామండి ప్రతిపక్షంలో ఉండి అది వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళ డ్యూటీ అది కానీ ఈరోజు చెయ్యట్లేదే ఈ విధంగా లేడీస్కి ఇంత అంటే ఆ రక్షణ లేకుండా ఈ రోజున దిశ చట్టం అన్నారండి దిశ చట్టం ఈ రోజు వరకు దిశ చట్టం రాలేదు మన ఆంధ్రప్రదేశ్లో మహిళల రక్షణ భద్రత గురించి పార్లమెంట్లో డిస్కస్ చేశారు అంటే మనం ఏ పొజిషన్లో ఉన్నామో ఒక్కసారి మీరు ఆలోచించండి అంత దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉంది ఈ రోజున మహిళా రక్షణ ఆడపిల్ల ఒక చిన్నపిల్ల ఐదు సంవత్సరాల పిల్ల బయటికి వెళ్తే రోడ్డు దాడి బయటికి వెళ్తే రోడ్డు మీదకి వెళ్తే ఆ అమ్మాయికి ఆ అమ్మాయి ఇంటికి సరిగ్గా వస్తుందో రాదో అన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఉన్నాం మనం ఆ రోజున అర్ధరాత్రి నడి రోడ్డు మీద ఒంటరిగా నడిచినప్పుడే మనకి స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పి గాంధీ మహాత్ముడు అన్నారు కానీ ఈ రోజున పట్టపగలే ఆడది నడిరోడ్డు మీద నడిచినప్పుడే స్వాతంత్రం వచ్చినట్లు అని చెప్పి నేను తె తెలుపుతున్నాను కానీ అది కూడా ఈ రోజున ఎండమావి లాంటిదే అయిపోయింది నా దృష్టిలో అయితే కనుక కాబట్టి నేను వాయిస్ రేజ్ చేస్తానండి మహిళల తరపున ఎందుకంటే మహిళలకు రక్షణ కావాలి భద్రత కావాలి ఈ రోజు రోజా గారు మాట్లాడుతున్నారు ఏంటి ఈ మాటలు మాట్లాడ సత్యనారాయణ మూర్తి గారు మాట్లాడారు లేకపోతే ఇంకా మిగతా వాళ్ళు మాట్లాడారు అని అంటున్నారండి రోజా గారు ఏం మాట్లాడారండి మహిళల తరపున ఏం మాట్లాడింది ఆవిడ అసెంబ్లీలో భువనేశ్వరి గారిని అన్ని మాటలు కొడాలనాలి వల్లమ్మేను వంశీ గారు మాట్లాడుతున్నప్పుడు బౌనమ్మ గారి మీద అట్లాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు అట్లాంటి నిందలు మరి తను ఒక మహిళే కదా మరి ఆ రోజున ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు ఆ రోజున మరి చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మగారు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు ఈరోజు చిన్న చిన్న మాటలకు వచ్చేసి నోటీసులు పంపించేస్తున్నారు ఏ మహిళ కాదా బౌనమ్మ గారి మహిళ కాదా బ్రాహ్మణి గారి మహిళలు కాదా మేమందరం మహిళలను కాదా మరి ఏంటి ఎక్కడ నీతుంది ఎక్కడ చిత్తశుద్ధి ఉంది మరి ఇవన్నీ కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గమనించుకోవాలండి ఆయన వెనకాల లేడీస్ కూడా గమనించుకోవాలి ఈ రోజున మంత్రి పదవులు ఇచ్చేస్తుంటే పర్యాటక శాఖ మంత్రి ఇచ్చేస్తుంటే పర్యటన చేసేస్తా లేకపోతే ఏంటి తిరుపతి వెళ్ళిపోయి అందరికీ అవకాశాలు ఉంటే ఇంకెలాగండి రోజున ఆవిడ తరపున ఎవరు ఎవరు ఖుష్బు గారు మాట్లాడారు తర్వాత ఇంకెవరు మిగతా రమ్యకృష్ణ గారు మీనా గారు మాట్లాడారు ఆవిడ గురించి తెలియక మాట్లాడారండి ఆవిడ విషయం తెలియక ముందు జరిగినటువంటి ఇష్యూస్ ఆవిడకి తెలియ వాళ్ళకందరికీ తెలియక మాట్లాడారు ఈరోజు సైలెంట్ అయిపోయారా లేదా అందరూ మేము చెప్పేది అండి అందుకేనే ఈ రోజున ఎటువంటి ఏమైనా వస్తే కనుక తప్పకుండా నేను మహిళలకి ఏమన్నా అన్యాయం జరిగితే మహిళ మేము రైట్ చేస్తామండి నేను ఒకటే చెప్తున్నానండి ఖుష్బూ గారు నేషనల్ ఉమెన్స్ కమిషన్ మెంబర్ అండి ఈ రోజున నేషనల్ ఉమెన్స్ కమిషన్ మెంబర్ అన్నప్పుడు తన దగ్గరికి ఒక ఇష్యూ వచ్చినప్పుడు పూర్వాపరాలు ఆలోచించాలి వాట్ టు వాట్ అని ముందే జరిగింది ఏంటి తర్వాత జరిగింది ఎందుకు సత్యనారాయణ మూర్తి గారు లాంటి వాళ్ళు అలాంటి అలాంటి మాటలు మాట్లాడారు అంటే ఎంత కడుపు రగిలిపోతే మాట్లాడతారండి ఎంత గుండెలు బద్దలవుతే మాట్లాడతారండి మరి అది మిగతా వాళ్ళకి అర్థం చేసుకోవాలి ఏదో మాట్లాడారు కాబట్టి ఆవిడకి సపోర్ట్గా మాట్లాడారు ఇందుకు నేను చెప్పేది ఏంటంటే అసలు వైసీపీలో ఉన్నట్టు మహిళలు మాట్లాడారా వైసీపీలో ఉన్నట్టు మంత్రులు మాట్లాడారు ఎవరికి సపోర్ట్ ఒక్కళ్ళంటే ఒక్కళ్ళని చూపించండి ఈ రోజున ఒక్కళ్ళంటే ఒకళ్ళు బయటికి రాలేదు ఎవ్వరు రోజాకి సపోర్ట్గా మాట్లాడలేదు కాబట్టి ఈ రోజు మేము రేట్ చేస్తామండి మహిళలు రక్షణ లేదు మహిళలకు భద్రత లేదు ఫాస్ట్ ట్రాక్ పని చేయట్లేదు చట్టాన్ని చుట్టాలుగా చేసేసుకున్నారు నిందితులకి కొమ్ము కాస్తుంది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే ఒక మహిళగా మీరు చెప్పండి రోజాపై మాజీ మంత్రి సత్యనారాయణమూర్తి మూర్తి గారు చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా అంటే నేను ఇందాక చెప్పాను కదా నేను ఒక మహిళగా రోజా కరెక్ట్గా మాట్లాడి ఉంటే కనుక రోజా కరెక్ట్గా మాట్లాడినప్పుడు సత్యనారాయణ మూర్తి గారు ఇటువంటి మాటలు మాట్లాడితే నేను సమర్థించను కానీ రోజా అక్కడ కరెక్ట్గా మాట్లాడలేదు రోజా అసభ్య పదజాలం ఆవిడ వాడారు ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట అంటే ఆవిడ లైన్ లిమిట్స్ దాటి మాట్లాడారు లిమిట్స్ దాటి మాట్లాడటం జరిగిందండి లిమిట్స్ దా దాటిన మా దాటి మాట్లాడినప్పుడు మనం ఎవరో స్పందించాల్సిన అవసరం ఉందండి అది లేదా మహిళా జాతికి అవమానం అవుద్ది ఈ రోజున మహిళా జాతికే ఒక లాంటి వ్యక్తి రోజా అండి ఇలా చెప్పడం నేను చాలా బాధపడుతున్నాను ఒక మహిళగా కానీ మహిళగా కొన్ని లిమిట్స్ ఉన్నాయండి పెద్దలు లక్ష్మీనారాయణలు పార్వతీ పరమేశ్వర్లు సతి అలాగా ముందు ఎవరికి ఇచ్చారండి అవకాశం మహిళలకే ఇచ్చారు అంటే ఏంటి మహిళల్ని ఒక ప్రథమ గురువు కింద చూశారు అటువంటప్పుడు ఇంత విలువలతో కూడినటువంటి మాటలు మాట్లాడాలండి ఎన్ని నైతిక విలువలతో కూడిన మాటలు మాట్లాడాలి ఇటువంటి ఎన్ని తిలోదకాలు ఇచ్చేసి ఆవిడ ఇష్టం వచ్చినటువంటి పదజాలాన్నితో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే రోజున రోజా గారు మాట్లాడుతుంటే దానికి అడ్డుకట్ట వేయకోకుండా మేము సైలెంట్గా కూర్చోవటం అంటే అది కరెక్ట్ కాదండి కాబట్టి ఆయన సత్యనారాయణ గారు మూర్తి గారు మాట్లాడింది ఈ విషయంలో మేము తప్పకుండా ఆయన సమర్థిస్తాము ఎందుకంటే ఆవిడ అంత నీచానికి ఒడిగడుతున్నారు కాబట్టి మేము సమర్థిస్తాం అయితే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎంఆర్ఓ వనజాక్షి గారిని జుట్టు పట్టుకుని ఈడ్చిగలరు అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చింతమనేని ప్రభాకర్ని ఒక మాట కూడా అనకుండా ఎంఆర్ఓ వనజాక్షి గారినే మందలించిన మాట వాస్తవమా కాదు అండి అసలు వనజాక్షి గారిని జుట్టు పట్టుకుని చూసారా అండి చూసారా కెమెరాల్లో కూడా వైరల్ అయింది మేడం మీడియా వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు చింతమనేని ప్రభాకర్ గారు చింతమనేని ప్రభాకర్ గారు అనుచరులు లాక్కు వెళ్ళారు చింతమనేని గారు ఆ వీడియోలో కూడా ఉన్నారు ఉన్నారు ఆ వీడియోలో ఆయన ఉన్నారు చింతమనేని ప్రభాకర్ గారు చింతమనేని ప్రభాకర్ గారు చింతమనేని ప్రభాకర్ గారికి ఆవిడకి జరిగిన వాగ్వాదంలో చింతమనేని అనుచరులు ఆవిడ్ని పట్టుకుని అక్కడ లాక్కు వెళ్ళడం జరిగింది మీరు కరెక్ట్ క్వశ్చన్ వేసారండి ఈరోజున ఒక ఎంఆర్ఓగా ఆవిడకంటూ ఒక జ్యుడిషియరీ ఒక ఒక లిమిట్స్ ఉంటాయండి ఒక ఏరియా వరకే ఆవిడ అమ్మారు ఎమ్మెల్యేకు ఓకే ఒక నియోజకవర్గం ఓకేనండి ఆవిడ తన పరిధులను దాటి పరిధులను మించిపోయి డ్వాక్రా మహిళలు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ ఇసుక గురించి వాళ్ళు డ్వాక్రా మహిళలతో ఉన్నప్పుడు ఆ డ్వాక్రా మహిళలకి ఎదురెళ్ళి ఆవిడ వాళ్ళతో ఫైట్ చేయడానికి వెళ్ళి తన లిమిట్స్ దాటి వెళ్ళిపోయారండి వెళ్ళిపోయినప్పుడు ఎమ్మెల్యేగా ఆయన కలుగు చేసుకోవాలండి కంపల్సరీ తన నియోజకవర్గం కాబట్టి ఎంఆర్బి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలండి కొంచెం ఆవిడేవో పునుగులు తింటా ఆ టైంలో ఇష్టం వచ్చినట్టు అక్కడికి వచ్చి బిహేవ్ చేస్తా అంటే ఒక హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తిలాగా ఆవిడ అలా అక్కడ బిహేవ్ ఉంటే అప్పటికి చింతమ్మనేని ప్రభాకర్ గారు మీరు చూసారు లేదండి చాలా సంయమనం పాటించారు ఆయన చాలా సంయమనం పాటించారు ఎందుకంటే ఒక మహిళలకి ఇచ్చే గౌరవం కానీ ఏంటంటే ఆయన చూస్తుంటే అందరూ అనుకుంటారు కొంచెం స్పీడ్ ఉన్న వ్యక్తి ఒక అటువంటి వ్యక్తి అని అనుకుంటారు ఆయన ఆయన మనసు వినండి చాలా మంచి వ్యక్తి అయినా కానీ ఏంటంటే ఎలా అది ఎలా ప్రొట్యూడ్ అలా ఎలా వచ్చిందంటే ఈవిడి మీద ఆయన జులుం ప్రదర్శించినట్టు వచ్చింది కానీ ఆవిడ లిమిట్స్ దాటి వెళ్ళారు అక్కడ డ్వాక్రా మహిళలతో ఆవిడ ఫైట్ చేశారు ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఫైట్ చేశారు ఎక్కడ కూడా ఆవిడ కేసు పెట్టలేదండి ఆయన మీద నాకు తెలిసి ఆయన మీద ఆవిడేం కేసు పెట్టలేదు ఆవిడ కేసు పెట్టలేదు కేసు ఫైల్ చేయలేదు ఆవిడ ఆ తర్వాత మేము ఒకటే చెప్తున్నామండి చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే ఎవరైనా ఒకటేనండి ఆయనకి ఆ రోజు చింతమనేని ప్రభాకర్ గారిని కూడా ఆయన మందలించడం జరిగింది సాను కూడా మందలించారు అదేవిధంగా ఈఎంఐని అడిగారు ఈవిని ఎందుకు అమ్మ నీ లిమిట్స్ క్రాస్ చేసి నువ్వు ఎందుకు వెళ్ళావు నీ నీ ఏరియాలో నువ్వే ఉండాలి అందుకని పక్కకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని చెప్పి ఈవిని మందలించడం జరిగిందండి కాబట్టి ఇక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ లేదండి తప్పు తప్పే ఎవరిదైనా తప్పు తప్పుగానే చూస్తారండి చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగానే జరిగింది అయితే కాల్ మనీ రెక్ సెక్స్ రాకెట్ పేరుతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది వడ్డీ వ్యాపారస్తులు చాలామంది మహిళల్ని ఈ వ్యభిచార కూపంలోకి దింపిన మాట వాస్తవమా కాదు అండ్ అసలు కాల్మనీ ర్యాకెట్లో ఒక్కసారి మనం చూసినట్టయితే కనుక దాంట్లో ఉన్న వాళ్ళ వడ్డీ వ్యాపారస్తులు ఎక్కువగా వైసీపీ నాయకులే దాంట్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కువ వైసీపీ నాయకులేండి నూట ఎనభై ఎనిమిది మంది ఉంటే దాంట్లో వైసీపీ నాయకులు ఎక్కువగా ఉన్నారు మేతావాళ్ళు ఏంటంటే జరిగిందండి ఈ రోజున రోజా గారికి ఏది దొరుకుతుందా ఏది మాట్లాడదామా అని చెప్పి చూస్తానికి ఇదొకటి పట్టుకొని ఆవిడ ఈ కాల్మనీ రాకెట్ని పట్టుకొని ఓ లాగటం పీగటం చేశారండి ఈ విషయంలో కూడా ఎంతవరకు చంద్రం అసెంబ్లీ నుంచి బహిష్కరించడానికి కాల్మనీ సెక్స్ రాకెట్ కారణం కదా ఆ టైంలో ఆవిడ గొంతెత్తి అసెంబ్లీలో మాట్లాడినందుకే కదా అసెంబ్లీ నుంచి బహిష్కరి దేని గురించి మాట్లాడారండి వాళ్ళ పార్టీ గురించి మాట్లాడారు పార్టీ గురించి మాట్లాడటం కానీ ఇది మహిళల గురించి మాట్లాడటం కాదండి ఆవిడ మహిళల రక్షణ కోసం మాట్లాడటం కో కాదు మహిళల భద్రత కోసం కాదు ఆవిడ మాట్లాడింది తన పార్టీని సపోర్ట్ చేసుకుంటా మాట్లాడారు ఏమండి మరి అలాగా మహిళల రక్షణ కోసం మాట్లాడినప్పుడు ఇప్పుడు ఎందుకు మాట్లాడదావిడ మరి ఇప్పుడు మాట్లాడమనండి ఇప్పుడు మహిళలకి అన్యాయం జరుగుతుంది మరి రావాలి బయటికి ఎందుకు రావట్లేదు ఆవిడ ఆ రోజున వడ్డాను అన్నట్టు అసెంబ్లీలో పేదల సుజాత కానీ అనితగాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది ఆవిడ ఆ రోజున ఏమైపోయిందండి మహిళల రక్షణ గురించి మరి అసెంబ్లీ ఒక దేవాలయం లాంటిది అసెంబ్లీలోనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మరి మరి మేమేం చెప్తాం చెప్పండి ఇంకా రోజా గారి గురించి ఎంత చెప్పినా అసలు ఇంకా వేస్ట్ అండి రోజా గారి గురించి మాట్లాడటం వేస్ట్ అంతే అయితే చంద్రబాబు నాయుడు గారి కంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తున్నారు దానికి ఉదాహరణగా ఒక డిప్యూటీ సీఎంని మహిళని ఎన్నుకోవడం జరిగింది అని చెప్పి వైసీపీ నాయకులు చెప్తూ ఉంటారు దీని మీద మీరు ఎలా ఏమండి చాలా చెప్తారండి మహిళలకి చాలా చేశాము చాలా హై హైలో తీసుకెళ్ళామని చెప్పి చెప్తారు మహిళలకి ఎంత ఏమండి తల్లి చెల్లికే ఆయన రెస్పెక్ట్ ఇవ్వలేదండి తల్లి చెల్లె తెలంగాణ పారిపోయేటట్టు చేశారు ఆయన ఈ రోజున జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి కాళ్ళకి ఆ షూస్ వేసుకొని పాప ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగారండి ఆవిడ ఈ రోజున అన్న అన్యాయం చేయబట్టే కదండి తెలంగాణ పారిపోయింది ఆవిడ తల్లి తల్లికి ఏమైనా రెస్పెక్ట్ ఉందండి అదేవిధంగా మరి వివేకానందరెడ్డి గారు హత్య కేసులో ఈ రోజున సునీతమ్మ గారు పాప ఆవిడ మా నాన్నకి అన్యాయం జరిగింది మా నాన్నని ఇలాగా హత్య చేశారు నాకు న్యాయం చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు మెట్లు ఎక్కి దిగుతున్నారండి ఆవిడ ఈ రోజుకి న్యాయం జరగలేదండి ఆవిడకి ఏమన్నా వాళ్ళ ముగ్గురికి న్యాయం జరిగినప్పుడు మిగతా వాళ్ళకి ఏం న్యాయం చేస్తారండి ఓ రిజర్వేషన్ చెప్పుకోవటం వరకే అక్కడ డిప్యూటీ సీఎం వచ్చి ఇప్పుడు సుజాత సుచరిత గారు ఉన్నారండి ఏమైంది ఆవిడ ఇంట్లో కూర్చున్నారండి ఎప్పుడు ఏమన్నా ఇంకేమైనా తర్వాత ఏమన్నా మార్పు చెందామని కూడా వాళ్ళు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారండి దాంట్లో బయటకు మాట్లాడతలేదు చెప్తున్నానండి ఈరోజు వైసీపీ నాయకుల్లో మహిళలు కానీ మిగతా లే రాజకీయ నాయకులు లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎంతోమంది తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారండి జనసేన వైపు చూస్తున్నారండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచక పాలన తట్టుకోలేక ఎవరికి పిలిపిస్తున్నాడు అతను జగన్మోహన్ రెడ్డి ఎవరికి లేదండి ఏదో మహిళలకి రిజర్వేషన్ చెప్పుకోవటం వారికి అంతే నామినేటెడ్ పదవుల్లో నామినేటెడ్ పదవుల్లో కూడా యాభై శాతం మహిళలకే కేటాయించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అని చెప్పేసి చెప్తా వాళ్ళు వాళ్ళు చెప్పుకోవటంలే తప్పే ఇందులో వాస్తవం లేదంటారు ఏం లేదండి వాస్తవం ఏం లేదు ఇచ్చారండి కొంతమందికి ఇచ్చారు ఎందుకంటే ఏమి అంటే వాళ్ళ ఎదురు కూడా బొమ్మల్లాగా పెట్టి వీళ్ళు పరిపాలన కొనసాగించడం అంతే మేము ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చామని చెప్పుకోవడానికి వాళ్ళ బొమ్మలా పెట్టారండి ముందు అంతే వెనక ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు తీసుకోండి తానేటి మంత్రి గారు అసలు హోమ్ మినిస్టర్ గారికి ఏం చేయాలన్నా ఆవిడ డ్యూటీ ఏంటండి ఆవిడ రెస్పాన్సిబిలిటీస్ ఏంటండి ఈ రోజు ఒక్క అమ్మాయికైనా ఇలా జరుగుతుంది అంటే ఎవ్వరి దగ్గరికైనా ఆవిడ వెళ్తున్నారండి ఆవిడ చేతులు ఏం లేదండి ఆవిడ చేతులు ఏమీ లేదు ఆవిడ నామక అక్కడ ఉన్నారండి హోమ్ మినిస్టర్గా నిజంగా అది మా మహిళా జాతికి బాధాకరమైన విషయం అండి అంత మంచి ఒక పవర్ఫుల్ పోస్ట్లో ఉన్న ఆవిడ ఎంత పవర్ఫుల్గా ఉండాలండి ఈ రోజున అది మొత్తం పోయిందండి ఆ పవర్ మొత్తం పోయింది అది నేను మేము చెప్పేది అండి అందుకనే వాళ్ళ బొమ్మల్లాగా పెడుతున్నారు వీళ్ళు మటుకు వెనకాల ఉన్నారు కదండి సలహాదారులు డెబ్బై మంది అంతమంది ఉన్నారు వాళ్ళు ఈ రోజున ఆడిస్తున్నారు మెయిన్ సజ్జలు రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు ఆయన ఫుల్గా ఆడిస్తున్నారు మిగతా వాళ్ళందరూ ఆడుతున్నారండి అందుకని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఈ స్టేజ్లో ఉంది అయితే మద్యపాన నిషేధం కోసం అనేక పోరాటాలు చేశారు అసలు మద్యపాన నిషేధం అనేది సాధ్యమే అంటారా అన్నాడు ఎన్టీఆర్ గారు పెట్టారండి మద్యపాన నిషేధం అన్న ఎన్టీఆర్ గారు పెట్టారు పెట్టినప్పుడు సక్సెస్ అయ్యిందండి అది సక్సెస్ అయ్యింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కొంచెం రెవెన్యూ కోసం అని చెప్పి కొంత చేయటం జరిగింది కానీ ఏదేమైనా మద్యపాన నిషేధం అన్నది తప్పకుండా చెయ్యొచ్చండి అది మనం తలుచుకుంటే కనుక చెయ్యొచ్చు కానీ ఈ రోజున మీరు మరి నేను అది కూడా వెళ్తున్నాను జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం మూడు విడతల కింద మూడు దశల కింద మద్యపాన నిషేధాన్ని నిషేధిస్తానని చెప్పి చెప్పారు కదా మద్యపాన నిషేధం సంగతి దేవుడరిగండి మద్యపాన నియంత్రణ అని చెప్పి ఈ రోజున పేరు వచ్చి ఎంతో మంది అవసరం బాస్తున్నారండి మరి దీనికి ఏం సమాధానం చెప్తుందండి ఈరోజు గవర్నమెంట్ జంగారెడ్డి గురువులో కల్తీ సారాదాగి యాభై కుటుంబాలకు సంబంధించిన యజమానులు చనిపోయారండి ఈ రోజు వరకు వాళ్ళకి ఎవరు కూడా వెళ్ళి ఓదార్పుగా ఎవరు మాట్లాడటం చేయలేదండి ఆ కుటుంబాలని రోడ్డు మీదకి వచ్చేసినాయి మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకులు వెళ్ళి వాళ్ళని ఓదార్చడం జరిగిందండి మరి మూడు దశల వారీగా అని అన్నారు మూడు దశల వారీగా అంటే స్టార్ హోటల్లో ఉండి ముందేమో మద్యాన్ని నియంత్రిస్తాము మద్యాన్ని తీసుకురాము తర్వాత ఏమో స్టార్ హోటల్లోనే పెడతాము ఇటువంటి మాటలన్నీ తీసుకొచ్చారండి మరి ఈ రోజున ఎక్కడైనా అక్కడికి వెళ్తే మద్యం షాపులకి ఏంటి డిజిటల్ ఇది లేదు కదా డైరెక్ట్ పేమెంట్ ఈ రోజున మద్యం ద్వారా సంవత్సరానికి ముప్పై వేల కోట్లు వాళ్ళ ఖజానాకి వెళ్తున్నాయి ఈ మద్యం ద్వారా గంజాయి ఈ బ్యాచ్ ఇటువంటి బ్యాచ్ ద్వారా ఈ రోజున అత్యాచారాలకు ప్రధానం ఇదేనండి మద్యం మత్తులో కొట్టుకుపోతూ ఈ రోజున ఎంతోమంది అచారాలు అత్యాచారాలు చేస్తున్నారు లైంగిక దాడులకు పాల్పడుతున్నారు ఈ రోజున మరి ఇదేం కనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం ఈ రోజున మహిళా మంత్రులకు కనిపించట్లేదా ఆ రోజునే రోజా ఏమన్నారు మద్యపాన నిషేధం చేసిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే మద్యపాన నిషేధం చేస్తాను అన్నారు ఏదైందండి ఈరోజు ఏర్లు పార్లు అవుతుంది కల్తీసారా జరుగుతుంది ఆరోగ్యాలు పాడైపోతున్నాయి మాకు ఎవరు రక్షణ కల్పిస్తారని చెప్పి ప్రజలు అడుగుతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈరోజున మళ్ళీ నేనున్నానంటూ వచ్చారండి భవిష్యత్తు గ్యారెంటీతో అయితే ఇప్పుడు మహాశక్తితో మహిళల భవిష్యత్ గ్యారెంటీ అనే అనేక పథకాలు ప్రవేశపెట్టారు వీటి వల్ల మహిళలకు ఎటువంటి లబ్ధి చేకూరిపోతుంది ఆ రోజున అన్న ఎన్టీఆర్ గారు అండి ఆస్తి హక్కు తీసుకొచ్చారా ఆడపడుచులకి సమాన హక్కు ఉండాలని చెప్పి ఆస్తి హక్కు తీసుకొచ్చారు స్థానిక సంస్థల రిజర్వేషన్లు తీసుకొచ్చారు ఆ రోజున ఆ రోజు ప్రతి మహిళకి తన మీద తనకి నమ్మకం వచ్చింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశారు అసలు దేశంలో ఎక్కడా లేదండి ఆయన తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చి వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం కలిగిస్తూ వాళ్ళ కుటుంబాలకి భరోసా ఇస్తూ డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చారు నిజంగా ఒక మోటివేషన్ అండి ఒక అవేర్నెస్ అది డ్వాక్రా సంఘాలు రావటం అన్నది ఈరోజున ఆ డ్వాక్రా సంఘాలు వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ముందుకు తీసుకొస్తా తీసుకొచ్చిన తర్వాత ఈ మహాశక్తి రూపంలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒకటేనండి ప్రతి మహిళ కూడా తన కుటుంబానికి ఒక బాసటగా ఉండాలి తన పిల్లల్ని తను తీర్చిదిద్దుకోవాలి అనేటువంటి ఒక్క మోటో తాయిన ఈ మహాశక్తిని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది రాజమండ్రి మహానాడులో జరిగినప్పుడు దీంట్లో ఒకటి ఇచ్చారు తర్వాత ఈ ప్రతి వాళ్ళకి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి కూడా చదువు కోసం సంవత్సరానికి పదిహేను వేలు వేస్తూ ఉన్నారు ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలండి ఈరోజు నవరత్నాలు అనే పేరుతో వచ్చింది కదా దాంట్లో అమ్మఒడు ఒకటి అమ్మఒడో ఒకటి ఎవరు జగన్మోహన్ రెడ్డి అంటే ఎలక్షన్స్ ముందు ప్రతి ఒక్కళ్ళ చంపల్ని ఊరుతూ నుద్దు ముద్దులు పెట్టేస్తూ మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి వస్తుంది అని చెప్పి చెప్పాను ఓకేనండి సరే పాపం అందరూ కూడా ఒక్క ఛాన్స్ అన్నారు అమ్మఒడి అన్నారు ఏదో పాపం వాళ్ళు మిస్లీడ్ అయ్యారు ప్రజలందరూ కూడా వాళ్ళు కూడా మనం తప్పట్లేమండి పాపం వచ్చారు సరే అమ్మఒడి ఫస్ట్ సంవత్సరం పదిహేను వేలు అండి నెక్స్ట్ పదమూడు వేలు ఆ తర్వాత అంటే అది కూడా ఒక్కొక్క బిడ్డకే ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలు అని అన్నాడు తర్వాత ఒక్క బిడ్డకి వేయటం వాళ్ళు పెట్టాడు ఇప్పుడు ఆ పదమూడు వేలు కూడా లేదు పిల్లలకి చాలామంది మేము మహిళలకి మహాశక్తి రూపంలో మేము వాళ్ళతో మాట్లాడుతుంటే అమ్మ మాకు మహా అమ్మఒడి కూడా మాకేం రావట్లేదమ్మా అని చెప్పిన చెప్పిన మహిళలు చాలామంది ఉన్నారండి కాబట్టి ఈ రోజున దీని కూడా సంక్షేమ పథకం వాళ్ళకి అందే విధంగా ఒక ఆలోచన చేశాడు ఆలోచన చేశారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక సంకల్పమేనండి ఇది ఒక సంకల్పం చేశారు ఎంతమంది పిల్లలు ఇప్పుడు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు వాళ్ళ దగ్గర రావటం అదేవిధంగా నిధి కూడా అండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఉన్న మహిళలకి నెలకు పదిహేను వందలు వాళ్ళ పేరు మీద డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లు వేయటం అందుకే ఇంకొకళ్ళ మీద ఏమో ఆధారపడకుండా దేనికి కూడా వాళ్ళది వాళ్ళు చూసుకునే విధంగా ఆయన చేయటం జరిగిందండి అదేవిధంగా దీపం పథకం ఆ రోజున కొన్ని లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చారండి తన తల్లి గ్యా కట్టిల పొయ్యి మీద వంట చేస్తుంటే అనారోగ్యం పాలైతే చూసి ఆయన ఇంక ఏ ఆడపిల్ల ఏ మహిళ కూడా అలా అనారోగ్యం పాలవ్వకూడదు అని చెప్పి ఒక సంకల్పం చేసుకొని ఆయన ఆ రోజున కొన్ని లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చారు ఈ రోజున దీపం పథకం కింద ఆయన సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్స్ ఇద్దామని చెప్పి ఆయన హామీ ఇవ్వటం జరిగిందండి మూడు గ్యాస్ సిలిండర్స్ కాదు తర్వాత ఇంకో సిలిండర్ కూడా ఇద్దామని కూడా ఆలోచన ఉందని చెప్పి మాకు తెలిసిందండి అదేవిధంగా బస్సు ప్రయాణాలండి ఉచిత బస్సు ప్రయాణం ఇప్పుడు ఆర్టీసీది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మూడు సార్లు నాలుగు సార్లు ఆర్టీసీ పడ్డం జరిగిపోయిందండి ఛార్జీలు పడ్డన కరెంటు ఛార్జీలు ఏమో తొమ్మిది సార్లు పడ్డన ఆర్టీసీ ఛార్జీలు పడ్డన మూడు నాలుగు సార్లు జరిగిందండి ఇలా అయితే సామాన్య ప్రజానీకం ఎలా ఉంటారండి అసలు నిత్యావసర సరుకులు రేట్లు పెరిగిపోయినాయి ఈ రోజున ఒక ఏసీ వేసుకోవాలన్నా ఒక కరెంటు ఒక బల్బే వేసుకోవాలన్నా కూడా భయం వేస్తుందండి నిన్నే ఎవరు అంటున్నారు మాకు ఐదు వందల రూపాయలు బిల్లు వచ్చేదండి కరెంటు బిల్లు ఈ రోజున పదిహేను వందలు వస్తుంది మేడం మేము ఇలాంటి చిరు వ్యాపారులు మేము ఎలా కట్టుకోవాలి మేడం అని చెప్పి బాధపడుతున్నారండి మా దగ్గరికి వచ్చి కాబట్టి రోజున మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పించడం జరిగిందండి ఇవన్నీ కూడా మహిళల పరంగా ఆలోచించి మహిళలు కష్టపడకూడదు మహిళలు ఇంకా భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి అని ఒక మంచి ఆలోచించింది ఒక సదుద్దేశంతో ఆయన ఈ మహాశక్తిని మా ముందుకు తీసుకొచ్చారండి ఇదే విధంగా మేము కూడా గ్రామాల్లో మేము చెప్పడం జరిగింది మహిళలకి అందరి దగ్గరికి వెళ్ళాము ఇవన్నీ కూడా మేము ఫార్వర్డ్ చేసాము ప్రతి మహిళ కూడా ఈరోజున ఆనందిస్తున్నారండి వెళ్ళిన తర్వాత కూడా మహిళలు వాళ్ళ పడుతున్న కష్టాల గురించి కూడా బాగా చెప్తున్నారు ఎటువంటి బాధలు పడుతున్నారు ఈరోజు పెన్షన్లు పింఛన్ల గురించి అండి పింఛన్ల గురించి ఎంత బాధపడుతున్నారంటే అంటే వీళ్ళు ఫస్ట్ ఇయర్ ఎన్ని పింఛన్లు ఇచ్చారో అదే సెకండ్ థర్డ్ ఇయర్ చూపిస్తున్నారండి కానీ ఈ మధ్యలో ఎంతమంది పింఛన్లు తీసేశారో మనకు చూపించట్లేదు ఒంటరి మహిళ పింఛన్ తీసేశారండి దొల్హన్ పథకం తీసేసారా దుల్హన్ పథకం వచ్చి యాభై వేలు అండి మైనార్టీస్కి ఆడపిల్లలకి పేద ముస్లిం మైనార్టీస్కి యాభై వేలు ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా బీసీలకి ముప్పై ఐదు వేలు ఎస్సీ ఎస్టీలకి నలభై ఐదు వేలు ఇచ్చేవాళ్ళండి చందన్న పెళ్లి కానుక్ అసలు యాక్చువల్గా రెండు వేల పదిహేనులో ఇరవై ఐదు వేలే ఉందండి ముస్లింస్ది పాతిక వేలే ఉంది కానీ ఆయన తర్వాత మళ్ళీ దాన్ని యాభై వేలు చేయటం జరిగింది మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాగానే ఈ మైనార్టీకి సంబంధించింది దొల్హన్ పథకాన్ని కి తిలోదకాలు ఇచ్చేశారంటే మరి ఏమన్నా చెప్పండి ఏం ఉండరు మహిళలు ఇట్లాంటివన్నీ కూడా ఈ రోజున పింఛన్కి ఆయన అడ్డుకట్టేస్తా ఉంటే మహిళలకి ఇంకెలా కుదురుతుందండి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ మహాశక్తిని అందరి మధ్యలోకి తీసుకురావటం జరిగిందండి ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తున్నారు ఈ మహాశక్తికి మేమందరం కూడా మేము కూడా మా వంతు మేము మా మా ఆనందాన్ని మేము తెలియచేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోని ప్రజలకి చేరువ చేయడంలో జిల్లా మహిళా అధ్యక్షురాలుగా మీరు ఎంతవరకు సక్సెస్ అనుకుంటున్నారు నా వరకు అండి ఒక మహిళా అధ్యక్షురాలుగా మొత్తం అన్ని ఏడు నియోజకవర్గాలండి పశ్చిమ గోదావరి జిల్లాకి ఏడు నియోజకవర్గాలు ఇన్ఛార్జెస్తో ఒక ర్యాపో మెయింటైన్ చేస్తూ నేను ప్రతి ఇన్ఛార్జి గారితో కూడా ఎమ్మెల్యే గారితో కూడా ర్యాపో మెయింటైన్ వాళ్ళు కూడా అదే విధంగా ఒక మహిళా అధ్యక్షురాలు ఉన్నారని చెప్పి వాళ్ళు కూడా నాకు ఆ ఇది ఆ కోఆర్డినేషన్ నాకు కూడా వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తూ వాళ్ళందరి మధ్యలోకి వెళ్ళి ప్రతి గ్రామం గ్రామానికి తిరుగుతూ మేము మహాశక్తి దానికి సంబంధించిన పథకాల గురించి వాళ్ళకి వివరించడంలో అందరి సపోర్ట్తో అందరు సపోర్ట్తో అందరు ఐక్యంగా ముందుకు వెళుతూ ఈ మహాశక్తిని మేము అందరి ముందులోకి తీసుకెళ్తున్నామండి ఓ మహిళా అధ్యక్షురాలుగా నేను ఈ విషయంలో నా వరకు నేను ఫుల్ ప్రెజెడ్గా నేను నా వరకు నేను ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఆరు వందలకు పైగా హామీలు ప్రకటించి గెలిచిన తర్వాత ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు అని వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు ఈ విమర్శగా మీ సమాధానం ఏంటి నేను ఇందాక చెప్పినట్టండి చంద్రబాబు నాయుడు గారి హీఈ్ ఎ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ ఒక ఉన్న నాయకుడు అండి ఆయన ఒక జాతి సంపద అండి అటువంటి వ్యక్తి ఈ రోజున మహిళలకు కానీ రైతు సంక్షేమం గురించి తత మహిళా సంక్షేమం గురించి తర్వాత ఉద్యోగుల గురించి యువత సంక్షేమం గురించి ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారంటే ఈ సంక్షేమాలను ఈ రోజున వాళ్ళ సంక్షేమాల కింద పెట్టుకొని ఈ రోజున వైసీపీ పాలన సాగి కొనసాగిస్తుందండి అన్నీ కూడా ఆయన కాలంలో పెట్టిన సంక్షేమాలు ఇవన్నీ కూడా దానికి కొంచెం తిమ్మిని బమ్మిని చేసి తీసుకొచ్చారే కానీ అన్నీ కూడా ఆయన ఆలోచనలేనండి భవిష్యత్తులో ఏం జరిగితే ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తున్న ఒక స్వర్ణాంద ప్రదేశ్గా తీర్చిదిద్దటానికి ఆయన ఈ సంక్షేమ పథకాలకు ఒక రూపుని కల్పించారు దాన్ని ఈ మధ్యలో వచ్చి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సంక్షేమాల కింద ఈ రోజున చెప్పుకుంటూ ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారండి ప్రతిదీ పసుపు కుంకుమ వరకు ఆయన మహిళలకి పసుపు కుంకుమ ఇచ్చేంత వరకు కూడా ప్రతి సంక్షేమాన్ని హండ్రెడ్ పర్సెంట్ మా అందరి ప్రజలందరికీ అందేటట్లే చూశారండి ఆయన అయితే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలని ప్రజలు నమ్మే పరిస్థితి ఉందంటారా ఇప్పుడు తప్పకుండానండి నేను చెప్తున్నాను కదా జగన్మోహన్ రెడ్డిది ఒక అరాచక అయిపోయింది ఒక పగ ప్రతీకారాలతో కూడిన అయిపోయింది రాగానే ప్రజావేదిక కూల్చేశాడు అంటే ఆయన దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చండి ఆయనకి ఎంత అంటే నేను ఒకటే చెప్తున్నానండి ఈ రోజున చాలా బాధతో చెప్తున్న విషయం ఈ రోజున ఒక హిట్లర్ కన్నా ఒక కన్నా ఎక్కువగా ఈ రోజున అతని పరిపాలన కొనసాగిస్తున్నాడండి మరి అటువంటి పరిపాలన కొనసాగిస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా ఇంకా ఏంటంటే ప్రజలందరూ దాంట్లో ఏంటి ఆసక్తులు అయిపోయారు ప్రజలందరూ కూడా ఇంకొక కొత్త గవర్నమెంట్ రావాలి కొత్త వ్యక్తి రావాలి మళ్ళీ ఇంకొక మంచి నాయకుడు రావాలి మాకు రెండు మేము అలసిపోయాం ఇటువంటి జగన్మోహన్ రెడ్డి నాయకుడు ఒక్క ఛాన్స్ ఇచ్చి చాలా తప్పు చేసామమ్మా మేము ఇంకొకసారి అటు తప్పు చేయడానికి మేము రెడీగా లేము మా గురించి ఆలోచించే నాయకుడు కావాలి తన గురించి తను ఆలోచించుకునే నాయకుడు కాదు ఒక అవినీతి నాయకుడు కాదు మాకు కావాల్సింది ఒక నీతివంతమైనటువంటి నాయకుడు మాకు కావాలి ఒకసారి మేము తప్పు చేస్తాము కాబట్టి నీతివంతమైన పాలన రావాలంటే మళ్ళీ మాకు చంద్రబాబు నాయుడు గారు రావాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారండి వాలంటీర్ల వ్యవస్థ మీద పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా జనసేన నాయకులు అధినేత పవన్ కళ్యాణ్ గారు తన గురించి ఆలోచించకుండా ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తి ఈ రోజున వాలంటీర్ వ్యవస్థ గురించి ఎలా మాట్లాడారంటే డెఫినెట్గా ఆయన సమర్థిస్తానండి నేను ఎందుకంటే ఆయన ప్రతిదీ కి అబ్జర్వ్ చేస్తున్నారు పింటు పిన్ అబ్జర్వ్ చేస్తున్నారు ఈ రోజున మహిళలు మిస్సింగ్ కేసులు కూడా చెప్పారండి ఆయన ఎంతమంది మిస్ అయ్యారు ఎక్కడికి వెళ్ళిపోయారు మహిళలందరూ అసలు ఈ మిస్సింగ్ కేసుల గురించి ఏం పట్టించుకుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా క్వశ్చన్ చేశారు ఆయన ఈ రోజున నిజమే కదండి జిల్లా వారీగా తీసుకుంటే మహిళలు ఎంతమంది మిస్ అయ్యారో కూడా తెలియని పరిస్థితిలో ఉంది ఏ వ్యభిచార గృహాలకి అమ్మేశారో కూడా తెలియని అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అక్రమ రవాణా అన్నది ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది ఈ రోజున దాని గురించి ఎవ్వరూ కూడా పట్టించుకోవట్లేదు పోలీసు వ్యవస్థ అసలే పట్టించుకోవట్లేదు మహిళా కమిషన్ పట్టించుకోవట్లేదు ఇంకో మోర్ అవర్ బాలల హక్కుల కమిషన్ కూడా పట్టించుకోవట్లేదండి ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే బాలల హక్కుల కమిషన్ ఇది ఒక కమిషన్ ఉందనే విషయం కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున ఎవరికీ తెలియట్లేదు మైనర్ గర్ల్స్ మీద ఏదైనా అత్యాచారం జరిగినా కూడా మైనర్ బాయ్స్ మీద జరిగినా కూడా బాల హక్కుల కమిషన్ స్పందించాలి అది కూడా స్పందించట్లేదు ఓకే ఇంకోటి మీరు వాలంటీర్ వ్యవస్థ అడిగారు కదా ఈ రోజున వాలంటీర్ వ్యవస్థ దేనికి ఉందండి అసలు తను రాగానే జగన్మోహన్ రెడ్డి ఈ వాలంటీర్ వ్యవస్థని తన ఓట్ బ్యాంక్ గురించి పెట్టుకున్నాడండి రోజున వాలంటీర్స్ చేస్తున్నటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కావు చాలామంది ఉద్యోగులు ఎవ్వరూ బయటపడతలేదు కానీ వాళ్ళ పై ఒళ్ళు వాళ్ళు చేసే పనులన్నీ వాలంటీర్సే చేస్తున్నారండి ఈరోజు ఇంటింటికి వెళ్తున్నారు ఇళ్ళల్లో ఏం జరుగుతుందో వాలంటీర్స్కే తెలుస్తుంది వాళ్ళని ఏ విధంగా మహిళలు ఎలా లోబరుచుకుంటున్నారో కూడా మాకు అందరికీ తెలుస్తుందండి ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చేసరికి నీరుగారిపోతున్నాయి కేసులన్నీ కూడా కాబట్టి ఈ రోజున ఆయన పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా మాట్లాడారండి అదేవిధంగా ఈరోజు సచివాలయ వ్యవస్థ ఉంది దాంట్లో మహిళా పోలీసులు మహిళా సంరక్షణ కార్యదర్శులు అండి మహిళా పోలీసులు కాదు మహిళా సంరక్షణ కార్యదర్శులు ఉన్నారండి వీళ్ళు హోమ్ డిపార్ట్మెంట్ మహిళా శుశ సంక్షేమ శాఖ పదిహేను వేల మంది ఉన్నారండి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఎందుకో వాళ్ళు దేనికి వాళ్ళ డ్యూటీస్ ఏంటంటే గర్భిణీ స్త్రీల గురించి తెలుసుకోవటం వాళ్ళకి ఏదైనా రక్తహీనత ఉంటే కనుక హాస్పిటల్ తీసుకెళ్ళటం ఆ డెలివరీస్ గురించి చూసుకోవటం ఆడపిల్లలకి అంటే మహి ఆడపిల్లలకి మెయిన్ గర్ల్స్కి బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గుడ్ టచ్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవ్వటం ఇటువంటి వాటికి వాళ్ళ వాళ్ళ డ్యూటీస్ అవ్వండి కానీ ఈ రోజును చూస్తుంటే మహిళా సంరక్షణ కార్యదర్శులకి ఒక పోలీసు డ్రెస్ ఇచ్చేస్తాము ఆ డ్రెస్ వేసుకొని వెళ్ళిపోండి అన్న ఎలాగని రిక్రూట్ చేయాలి కదండి ఈ రోజున పోలీసులు హోంగార్డ్లు లేడీ పోలీసులు వచ్చారంటే వాళ్ళని రిక్రూట్ చేసి వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఉంటుంది వీళ్ళకి అటువంటి ట్రైనింగ్ లేకుండా ఎటువంటి ట్రైనింగ్ లేకుండా ఈ రోజున మహిళా పోలీసులకి వెళ్ళిపోయి డ్రెస్సులు వేసుకొని వెళ్ళమంటే ఎలా ఒప్పుకుంటారండి అందుకని వాళ్ళు కోర్టులో కూడా కేసు వేసుకున్నారండి వాళ్ళు వేసుకున్నారంటే తప్పకుండా వాళ్ళకి విజయం కూడా వస్తుంది తెలిసిపోతుందండి ఎందుకంటే ఈరోజున వాళ్ళు సులభా కాంప్లెక్స్ల దగ్గర డ్యూటీ వేయటం ఎంత అపప్రదండి మహిళలు తీసుకెళ్ళి సుల సులభ కాంప్లెక్స్ల దగ్గర పెట్టడం ఏంటండి సచివాలయ వ్యవస్థలో ఉన్న వాళ్ళని అదేవిధంగా దేవాలయాల దగ్గర ఇంకా ఎక్కడంటే మద్యం షాపుల దగ్గర మరి ఇటువంటి క్రౌడ్ క్రౌడ్ ఎక్కడుందో అక్కడ డ్యూటీస్ వేయటం వాళ్ళని మేము చేయలేము మొర్రో అంటే లేదు మీరు ఇదే చెయ్యాలి ఇలాగే చెయ్యాలని చెప్పి వాళ్ళని హెరాస్ చేయటం ఇవన్నీ కూడా ఈ నాలుగు సంవత్సరాల కాలంలో జరిగిందండి ఎంతోమంది నేను మహిళా కమిషన్ మెంబర్గా ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి మొరపెట్టుకోవటం జరిగింది మేడం మాకు న్యాయం చేయండి మేడం అని తర్వాత కూడా ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వెళ్తే మీరు చేస్తే చేయండి లేకపోతే మానేయండి అని అంటాం జరిగింది ఎంతమంది అండి ఎంబీఏ చదివినోళ్ళు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వీళ్ళందరూ కూడా ఏదో ఇది పర్మనెంట్ పోస్టులు అవుతాయి అని చెప్పి ఒకటువంటి ఇత్తు దీంట్లోకి రావటం జరిగింది కాబట్టి వాళ్ళకి ఈ విషయంలో అన్యాయం జరిగిందండి అదేవిధంగా సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడానండి ఈ ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నానండి ఈ రోజున వీళ్ళందరూ ఉన్నారు సచివాలయ వ్యవస్థలో మొత్తం పన్నెండు డిపార్ట్మెంట్లు ఉన్నాయండి పదకొండో పన్నెండు ఈ పన్నెండు డిపార్ట్మెంట్లో వాళ్ళు అంటే సోషల్ వెల్ఫేర్ ఉంది మహిళా సు సంక్షేమ శాఖ ఉంది ఇవన్నీ ఉన్నాయి ఈ రోజున వీళ్ళందరూ ఇలా ఉన్నారు అంటే అందరు గురించి ఆలోచిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అంత ముందుకు వెళ్ళాలండి మరి ఎందుకు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఇంత వెనక్కి వెళ్ళిపోతుంది అంటే వాళ్ళ డ్యూటీస్ గురించి లేరు వాళ్ళ ప్రజల గురించి ఆలోచించట్లేదు ఒకళ్ళ సంక్షేమం గురించి ఆలోచించట్లేదు జగన్మోహన్ రెడ్డి సంక్షేమం గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ రోజున ఈ పరిస్థితి ఉంది కాబట్టి ఈ రోజున మహిళా సంక్షేమ కార్యదర్శులు కూడా ఫైట్ చేయబట్టి కోర్టుకెళ్ళబట్టి వెళ్ళబట్టి రోజున వాళ్ళకి న్యాయం జరుగుతుందండి అయితే మీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ని ఏ విధంగా చూస్తారు అండి చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక లెజెండరీ వ్యక్తి అండి ఆయన ఆయన నాకు స్ఫూర్తి రాజకీయాల్లో ఆయనే నాకు స్ఫూర్తి ఇందా చెప్పినట్టు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి నలభై ఐదు సంవత్సరాల రాజకీయ ప్రస్థానం ఉన్నటువంటి వ్యక్తి అహర్నిసులు ప్రజల కోసం నేనున్నానంటూ భరోసా ఇస్తూ ముందుకెళ్ళినటువంటి వ్యక్తిని ఈ రోజున ఒక ఎఫ్ఐఆర్ లేకుండా ఎఫ్ఐఆర్ల పేరు లేకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా ఈ రోజున అక్రమంగా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ పంపించారంటే నేను ఈరోజు చెప్తున్నానండి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని టచ్ చేశాడండి అంతే ఆయన టచ్ చేశాడండి అంతే జగ చంద్రబాబు నాయుడు గారు ఒక నిప్పు లాంటి మనిషి అటువంటి నిప్పు లాంటి మనిషిని ఈరోజు టచ్ చేశాడు అంటే డెఫినెట్గా తగినంత మూల్యం అతను భవిష్యత్తులో చెల్లించుకుంటాడని చెప్పి ఈ రోజున మీకు తెలియజేస్తాను అయితే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్ మీద పంపిస్తే ప్రజల్లో అంత సానుభూతి అంతగా కనిపించట్లేదు దీనికి గల కారణం ఏంటంటారు ఎందుకు కనిపించలేదండి ఈ రోజున ఐటీ ఉద్యోగులను మొత్తం డెబ్బై దేశాల్లో వాళ్ళందరూ కూడా ఈ రోజు నుండి నేను ఒకటే చెప్తున్నాను డిజైన్ టెక్ సిమెంట్స్ కంపెనీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మూడు కలిసి ఈ రోజున నైంటీ పర్సెంట్ షేర్స్ అవ్వండి టెన్ పర్సెంట్ మన ఆంధ్రప్రదేశ్ షేర్ అండి ఆ రోజున గుజరాత్ గారు గుజరా గుజరాత్లో మోడీ గారు పెడితే మన యువత ఆంధ్రప్రదేశ్ యువత మంచిగా ఉండాలని ఒక సంకల్పంతో శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రెండు లక్షల యాభై వేల మందికి ట్రైనింగ్ ప్రోగ్రాం ఇస్తే దాంట్లో ఎనభై వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయండి రోజున ప్రతి ఒక్కళ్ళు యాభై వేలు పైన వాళ్ళు సంపాదిస్తున్నారు వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడ్డారండి అటువంటి అండగా నిలబడిన వాళ్ళే ఈరోజున హైదరాబాద్ని మంచి సిటీగా తయారు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈ ఈరోజున ఐటీ ఉద్యోగులు బెంగళూరు తీసుకోండి హైదరాబాద్ తీసుకోండి ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈరోజున బయటకు వచ్చి ఆయనకి సపోర్ట్గా నిరాహార దీక్షలు ధర్నాలు చేస్తున్నారంటే మరి చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం ఎలాంటిదో చూడండి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎలాంటిదో చూడండి ఒకసారి అనేవాళ్ళు అంటారండి ఏంటంటే ఏవో రాళ్ళు వేస్తూ ఉంటారు కదా ఏమీ బయటికి రావట్లేదండి ఏంటి ప్రతి నియోజకవర్గంలో నిరాహార దీక్షలు చేశామండి మేము మా నాయకుడు బయటికి రావాలని కానీ ఈ రోజున మేము ఒకటే చెప్తున్నామండి అండి వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారండి వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు అది ఏ వ్యవస్థ అయినా కానివ్వండి ఈ రోజున మేము న్యాయ వ్యవస్థకి న్యాయ వ్యవస్థను అంటానికి లేదు మేము కానీ అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారండి వాళ్ళ చట్టాన్ని చుట్టాలుగా చేసుకున్నారు వాళ్ళు కాబట్టి ఈ రోజున అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డిది అవ్వచ్చు రేపు మటుకు జగన్ జగన్మోహన్ రెడ్డిది కావద్దండి ఈ రోజు రేపు అవచ్చు వచ్చే రోజున మనకు జగన్ జగన్మోహన్ రెడ్డి రోజులు కాదు అది చంద్రబాబు నాయుడు గారి రోజులు అవుతాయండి అది తెలియక ఈ రోజున ఇవన్నీ కూడా చేస్తున్నారండి కాబట్టి దానికి అంతకంత మూల్యం తప్పకుండా చెల్లించుకుంటారు అదే రాష్ట్రంలో టీడీపీ శ్రేణులు నాయకులు కూడా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేస్తే ఏదో మొక్కుబడి దీక్షలు మాత్రమే చేస్తున్నారు అని వైఎస్ఆర్సీవి నాయకులు ఆరోపిస్తున్నారు సో దీని మీద ఏమని చెప్తారు అండి నేను ఇందాక చెప్తున్నాను కదా మొక్కుబడి అంటే వాళ్ళు ఆ విధంగా ఇప్పుడు వైఎస్ జగన్ వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు సంతకాలు చేయించుకున్నాడు పక్క నుండి సవం పక్కనే ఉండి డెడ్ బాడీ పక్కనే ఉండి సంతకాలు చేయించుకున్నాడు దొంగ ఏడుపు చేయడండి అందరూ అలా చేస్తారని ఎందుకు అనుకుంటాడండి అంటే పచ్చకామల్ లోకమంతా పచ్చగా కనిపిస్తున్నట్టు వాళ్ళు అలాంటి నేచర్ ఉంది కాబట్టి ఎదుటి వాళ్ళకి అలా కనిపిస్తుందండి కానీ మేము ఏ విధంగా ముందుకు వెళ్ళాలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో ముందుకు వచ్చారనే కదండి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ పేరుతో వచ్చారనే కదా ప్రజలందరూ మమేకం చేసుకుంటుని వెళ్తున్నారనే కదా ఈరోజు నా దొక్కుతతో నేను ఆయన అరెస్ట్ చేశారు అక్రమంగా అరెస్ట్ చేశారు అదేవిధంగా లోకేష్ గారు యువగలం పాదయాత్రతో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా నేనున్నానని భరోసా ఇస్తూ ప్రతి ఒక్కళ్ళు ఆయన దగ్గర తీసుకుంటున్నారు దాని గురించే కదా ఈ రోజున అక్రమంగా అరెస్ట్ చేశారు ఈ దీని గురించే కదా ఇప్పుడు ఈ రోజున భువనేశ్వరి గారిని బ్రాహ్మణి గారిని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఏమండి ఇవన్నీ కూడా ఒకవరికేనండి చూస్తా ఊరుకోవడానికి మేమేమి ఇంకా ఇది కాదండి ఒక్క సా పరమ సాధ్వి అండి ఆవిడ ఒక్క అంటే భర్త రాజకీయాల్లో ఉన్నా కూడా ఆవిడ ఎప్పుడు బయటికి రాలేదండి భువనేశ్వరి గారు అందరికీ తెలిసిన విషయమే ఆవిడ తెలిసింది ఆ విషయం కానీ ఈ రోజున బయటకు వచ్చారు అంటే ఎవరి గురించి వచ్చారండి ఆ మహానాయకుడి గురించి కానీ ప్రజల సంక్షేమం గురించి ఆవిడ బయటకు వచ్చారు ఆ నాయకుడు వస్తేనే ప్రజల సంక్షేమం కుదురుతుందండి లేకపోతే కుదరదు కాబట్టి ఆవిడ వచ్చారు ఈ రోజున ఫైట్ చేస్తున్నారు నిజం గెలవాలి అనే పేరు మీద నిజమే గెలవాలండి అంతే రోజున ప్రజాస్వామ్యం చచ్చిపోయిందండి ప్రజాస్వామ్యం ఎక్కడెక్క ఎక్కడ కనిపించట్లేదు ఆ ధర్మం పెట్రేగిపోయింది ఈరోజున ఆంధ్రప్రదేశ్లో కాబట్టి అవన్నీ పోవాలి అంటే కనుక చంద్రబాబు నాయుడు గారు రావాలండి వీళ్ళందరూ కూడా ఇష్టం వచ్చిన మాట్లాడుతూ ఉంటారండి ఏదో ఒకటి మాట్లాడుతున్నారు కానీ ఒకటి చెప్తున్నానండి ఈ సందర్భంగా వైసీపీ నాయకులు ఎంతోమంది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అని కూడా వాళ్ళు ఖండిస్తున్నారండి బట్ బయట బడలేకపోతున్నారు మా దగ్గర మా దగ్గర మాట్లాడుతారండి చాలామంది అంతేగాని బయటకు వచ్చి మాట్లాడితే ఏమవుతుందా అనే భయం వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి ఏం చేసేస్తాడా అని భయం ఎందుకంటే అతను ఏమైనా చేయగలని చెప్పి రుజువు అవుతుంది కదా ఈ రోజున ఏమండి పది సంవత్సరాలు ముప్పై ఎనిమిది ఈడీ కేసులు ఉండి పది సంవత్సరాలు బెయిల్మే తిరుగుతున్నాడంటే చూడండి ఈ రోజున అవినేష్ రెడ్డిని ఈ రోజు వరకు కూడా వివేకానంద గారి హత్య కేసులో కనీసం జైలుకు కూడా పంపించలేదు అంటే చూడండి ఈ రోజున వ్యవస్థలు ఎలా ఉన్నాయి ఇంతకన్నా గవర్నమెంట్ మర్డర్ చేసిన వ్యక్తికి కూడా బెయిల్ వస్తుందండి ఈ రోజున అత్యాచారం చేసినటువంటి వ్యక్తులు కూడా బెయిల్ వస్తుందండి ఈరోజు ప్రజల గురించి ఆలోచించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయనకు బెయిల్ రాకుండా ఈ రోజున డెబ్బై మూడు సంవత్సరాల వ్యక్తిని ఈ రోజున అక్కడ జైల్లో పెట్టారు అంటే హెల్త్ హెల్త్ ఇష్యూస్ ఎన్ని ఉన్నాయండి ఆయనకి ఇంత మాట్లాడుతుంటే ఆ నారాయణ స్వామి మాట్లాడుతున్నారు ఇది సందర్భంగా నేను ఒక మాట చెప్పాలండి మీకు నారాయణ స్వామి డిప్యూటీ సీఎం పోస్ట్లో ఉండాయన భువనేశ్వరి గారు తన భర్త హత్యకి ఆవిడే కుట్ర పనుతున్నారు అని చెప్పి అని అంటున్నారండి ఇంతకన్నా దగుల్బాజీ మాట ఇంకేమైనా ఉందా చెప్పండి ఇంతకన్నా దారుణమైన మాట ఏదైనా మన హిందూ సాంప్రదాయం ప్ర ప్రకారం తన తాళిబొట్టు బాగుంటేనే అందరూ బాగుంటారు అని చెప్పేసి అనుకుంటారండి అంత తాళిబొట్టుకి అంత ప్రాధాన్యత మనం ఇస్తామండి ఈ రోజున అక్కడి నుంచి ఇంటి దగ్గించి ఫుడ్ వెళ్తుందండి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళేం కలుపుతున్నారు మాకేం తెలుస్తుందండి మొత్తం జైలు అధికారి చేతుల్లోనే ఉంది ఇదంతా పైనుంచి తాడేపల్లి ప్యాలెస్ నుంచి వస్తున్నాయి సజెషన్స్ అన్నీ ఏం జరుగుతుంది ఏం తెలుస్తుందండి ఈరోజు అలా జరుగుతుంది కాబట్టి ఆయన క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయాలన్నారు ఒక పక్కన డిహైడ్రేషన్ ఉందని అన్నారు ఇవన్నీ తెలుసుకోకుండా అసలు అస్సలు నేను చెప్పేది మెడికల్ రిపోర్ట్ ఎవరివ్వాలి ఇవ్వాలని డాక్టర్సే కదండి ఇవ్వాల్సింది జైలు అధికారులు ఇస్తారా ఎక్కడికి వెళ్ళిపోతుందండి ఆంధ్రప్రదేశ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది సమాజం ఇటువంటి కుసంస్కారుల మధ్యలో మనం ఉన్నాము అంటే నిజంగా మనం ఎంత దురదృష్టవంతులేమో ఒకసారి మనం ఆలోచించుకో అయితే భువనేశ్వరి గారు నిజం గెలవాలి పేరుతో యాత్ర చేపట్టారు ఒక పక్క వైఎస్ఆర్సిపి నాయకులు సామాజిక సాధికారిత పేరుతో బస్సు యాత్ర చేపట్టారు సో ఈ యాత్రను ఎలా చూడవచ్చు ఏమండి మొన్నే విన్నాను ఇది సామాజిక బస్సు యాత్ర అనేది అయితే మనుషులు ఎవరు కరువైపోయారంట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సభలు పెడతంటే జనాలు లేసి వెళ్ళిపోతాయి అని చూస్తూనే ఉన్నాం కుర్చీలతో లేచి వెళ్ళిపోతున్నారు బాబో ఏ మాట ఏంటండి ఏ సభ పెట్టినా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని తూర్పారు పట్టడం లోకేష్ కానీ తూర్పారు పట్టడం లేదా పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు ఈ తప్పితే ఇంకా ఆయనకి మాట్లాడాల్సినటువంటి మ్యాటర్ ఇంకేం ఉండదండి ఎవరో మ్యాటర్ రా స్క్రిప్ట్ రాసిస్తారు ఆ స్క్రిప్ ఇన్ని సంవత్సరాలైనా ఆ స్క్రిప్ట్ పట్టుకుని చదవటమైనా ఆ స్క్రిప్ట్లో కూడా కరెక్ట్గా రాస్తున్నారండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఇది రాస్తారు ఈయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఇంకా అక్కడ ఏమీ లేదండి చిన్నపిల్లల సభలో అంతే పెద్దవాళ్ళ సభలో కూడా అంతే ఎక్కడ ఏది మాట్లాడో తెలియని వ్యక్తి ఈరోజు సీఎం అయ్యాడంటే అది ఇంకంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనం ఉన్నామండి ఇంకేం చేస్తామని చెప్పండి టీడీపీ యువనేత నారా లోకేష్ ప్రజా సమస్యల కోసం ప్రారంభించిన యువగలం పాదయాత్రని గాలికి వదిలేసి సొంత సమస్యల కోసం నలభై ఆరు రోజులుగా ఢిల్లీ యాత్ర చేపట్టారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శిస్తున్నారు ఇది పెద్ద హాస్యాస్పదం అండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అదే ఇందాక చెప్పాను కదా వాళ్ళ నాన్న డెడ్ బాడీ పట్టుకుని అక్కడ సంతకాలు పెట్టుకున్నాడు రక ఏంటి మొసలి కన్నీరు కాచాడు తనకి తండ్రి అంటే ఇష్టం ఉండకపోవచ్చు అండి తండ్రి అంటే గౌరవం ఉండకపోవచ్చు జగన్మోహన్ రెడ్డికి ఇది చంద్రబాబు నాయుడు గారు తన తండ్రి తన తండ్రికి ఇటువంటి కష్టం వచ్చినప్పుడు కొడుగ్గా ఆయన ఏ విధంగా స్పందించాలో ఆ విధంగా స్పందించారండి ఈ రోజున ఆయన బయటకు వస్తేనే కదండి అందరం బాగుండేది దానికి కృషి చేయాలి కదా కాబట్టి ఒక కొడుకుగా ఆయన బాధ్యతను నిర్వర్తించడానికి ఢిల్లీ వెళ్ళారండి అక్కడ న్యాయమూర్తులతో మాట్లాడతానికి ఎందుకంటే ఈయన వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నాడు కదా మరి ఎక్కడ ఏసీబీ కోర్టు వాళ్ళకి కూడా ఏం కనిపించట్లేదండి ఈ రోజున వాళ్ళకి సాక్ష్యాలు లేకపోయినా ఆయన నిందితుడే అని అంటున్నారు మీ మీద వచ్చిన ఈ ఆరోపణలు మాత్రమే అంటారు అక్కడ ఇక్కడ వచ్చేటప్పటికీ జైలు సొపోంట్ అంటాడు అసలు ఆయనండి రెండు వేల మూడు వందల మంది ఎంతోమంది ఖైదీలు ఉన్నారండి దాంట్లో ఈయన కూడా ఒక ఖైదీ అండి అని అంటాడు జైలు సొపోెంట్ ఏంటండి ఇది ఈ రోజున తన తండ్రి కష్టం వస్తే మన సాంప్రదాయంలో అండి తండ్రి కష్టం వస్తే కొడుకు ఉన్నప్పుడు కొడుకు స్పందించాల్సిన అవసరం బాధ్యత ఉందండి అది తను చేస్తున్నారండి ఆ బాధ్యత నిర్వర్తిస్తున్నారు అది కూడా అంటే ఈయన బాధ్యత నిర్వర్తించలేదు కదా మరి ఈయన బాధ్యత తండ్రి తర్వాత వచ్చాడినా ఆయనకు బాధ్యత తెలియదు ఎదుటి వాళ్ళకు కూడా బాధ్యత తెలియలేదంటే ఇంక మనమేం చెప్తామండి కాబట్టి కొడుకుగా ఆయన చేయాల్సిన బాధ్యత ఆయన నిర్వర్తిస్తున్నారండి అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నికల్లోకి వెళ్తున్నాయి అయితే జిల్లాలో జనసేనకి ఎన్ని సీట్లు కేటాయిస్తారని భావిస్తున్నారు అండి ఈరోజున నేను ఇక్కడ కూడా ఒక విషయం చెప్పాలండి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన వెంటనే జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత ఆయన వెంటనే ఒక రిషన్ క్విక్విడేషన్ తీసుకొని ఆయన దగ్గరికి వచ్చి నేనున్నానంటూ ఆయన వచ్చారండి నిజంగా ఈ సందర్భంగా నేను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మరి ఈ ఐక్యత అనేది అంటే వ్యతిరేక ఓట్లకు చేల్చనివ్వను అని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు ఆ దాని మీద ఆయన ఈ రోజున కాబట్టి భవిష్యత్తులో టీడీపీ జనసేన కలిసి ముందుకు వెళ్ళటం ముందుకు వెళ్తుంది ఐక్యంగా ముందుకు వెళ్తున్నారండి మొన్నే కమిటీ కూడా ఫామ్ అయ్యింది ఇరు పక్షాలు కూడా కమిటీలు వేసుకోవటం జరిగింది అవి ఎన్ని సీట్లు అన్నది వాళ్ళ చర్చల ద్వారా కానీ అధిష్టాన నిర్ణయం మీదగా కమిటీ మీద ఆధారపడి ఉంటుందండి అప్పుడు దాకా మనం వేచి చూద్దాం అయితే వచ్చే ఎన్నికల్లో నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఈవీఎంస్లో గ్లాస్ గుర్తుంటుందా సైకిల్ గుర్తుంటుందని భావిస్తున్నారు చూద్దామండి ఎందుకంటే మన ఇదంతా కూడా ఇప్పుడు ఈ టీడీపీ జనసేన కూటమి ముందుకు వెళ్తుంది కదండి ఈ ముందుకు వెళ్తున్నప్పుడు కొన్ని సమీకరణాల్లో అటు ఇటు మార్పులు జరుగుతూ ఉంటా ఉంటాయి కాబట్టి ఏంటి అన్నది కొంతకాలం అయితే గనక మనకు తెలుస్తుందండి అయితే ఒక మహిళగా జిల్లాలో ఏ స్థానం నుంచైనా పోటీ చేయమని అధిష్టానం మిమ్మల్ని ఆదేశిస్తే పోటీకి మీరు సిద్ధంగా ఉన్నారా ఎస్ తప్పకుండానండి ఎందుకంటే చాలా అంతకుముందు కూడా నాకు అవకాశాలు వచ్చినాయి కానీ అప్పుడు నాకు కుదరక కూడా నేను ఓకే చెప్పలేకపోయాను భవిష్యత్తులో అట్లాంటిది ఏమైనా ప్రపోజల్ వస్తే కనుక తప్పకుండా నేను ఆలోచన చేస్తానండి మేడం చివరిగా ఈ బీసీఎం లీడర్ కార్యక్రమం ద్వారా జిల్లా ప్రజలకి ఏం చెప్దాం అనుకుంటున్నారు ది లీడర్ అంటేనే ఒక మోటివేషన్ అండి అటువంటి ఒక లీడర్ అని ఒక పేరు పెట్టి ఈరోజున మంచి మంచి నాయకుల్లో ఒక ఆలోచన రేకెత్తిస్తూ వాళ్ళ భావాల్ని ప్రజలకు అందించాలనే ఒక సంకల్పంతో ఈ రోజున మరి బీసీఎన్ వారు శ్రీకారం చుట్టినటువంటి ఈ కార్యక్రమం నిజంగానండి నేను నేను శిరస్సు వంచి నేను నమస్కారాలు తెలియచేస్తానని మీ బీసీఎన్ మేనేజ్మెంట్కి ఈ కార్యక్రమం నేను ముందు చెప్పినట్టే అప్రహతికంగా కొనసాగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే చాలామందికి చాలా విషయాలు ఈ రోజున మీ బీసీఎం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా మా భావాలు వాళ్ళకి రీచ్ అవుతున్నాయి రీచ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి అవి రీచ్ అవుతున్నాయి తప్పకుండా ఇది ఒక మంచికి నాంది పలికిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇంతసేపు మా బీసీఎన్ లీడర్ కార్యక్రమంలో పాల్గొని మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు మా బీసీఎన్ యాజమాన్యం ద్వారా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఈ వారం తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాజ్యలక్ష్మి గారితో బీసీఎన్ లీడర్ కార్యక్రమం వచ్చే వారం మరొక లీడర్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం